కార్మికుల శ్రమను నేడు కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులకుర్తి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఐఎన్టీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన బేడీ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్టీఎస్సీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఎన్టీఎస్సీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల అధ్యక్షులు తాళూరి రాజు అధ్యక్షతన జరిగిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొని మేడే సందర్భంగా ఐఎన్టీఎస్సీ పతాకాన్ని ఎగురువేసి శాల్యూట్ చేశారు. ఈ సందర్భంగా నులకుర్తి మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాల ద్వారా కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు మేడే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు కార్మికుల హక్కులను హరించే విధంగా పాలన సాగిస్తుందని, దీనిపై ప్రతి ఒక్కరూ ఉద్యమించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉందని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు పెద్దాడి సుబ్బారాయుడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది మేడే అనే అన్నారు. కార్మికుల్ని ఉదయం 6 గంటలకు వస్తే రాత్రి 12 గంటలకు పంపించేవారు. వాళ్ళు కనీస రెస్ట్ కూడా ఉండే పరిస్థితి లేదు. 5-6 గంటలు ఇంటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ యొక్క రక్తాన్ని పిండేసే పరిస్థితి యాజమాన్యం ఉండేది. అక్కడ పరిస్థితిలో ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ఒక ఏకదాటిపైకి వచ్చి వారు కూడా చాలా డిమాండ్ చేయడం మొదలెట్టారు. వారు సుమారు 400 సంవత్సరాలు పోరాటం చేయడం వలన ఆ పోరాటం ఫలితమే ఈవేళ మేడే. ఈ మేడే వలన ప్రపంచంలో ఉన్న కార్మికులు కర్షకులు వారి యొక్క డిమాండ్స్ కూడా చెందినవి. ఈ కోరికలు ఏంటంటే, వీళ్ళకి అంతకుముందు అయితే కనీసం ఏదో 50 జీతం నుంచి పంపించేసేవారు, స్కూల్ నుంచి పంపించేసేవారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళ సీఎఫ్ కానీ, వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి పెన్షన్స్ కానీ, ఇలా ఇవన్నీ కూడా వీళ్ళ కోరికలు సాధించుకోవడం వల్ల జరిగింది. వీళ్ళ ప్రపంచ కార్మికులందరూ కూడా ఈరోజు వారి యొక్క డిమాండ్స్ గురించి, వారి చర్చల గురించి కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా కార్మికులు కర్షకులు ఉద్యోగులు కాకుండా ఐఎన్టీఎస్సీ నాయకులు తాళూరు రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలపై ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్మిక లోకానికి ఆయన మేడే శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కోవిడ్ టైంలో కూడా దాన్ని ఆసరాగా తీసుకుని కార్మికులు ఉద్యోగాలు లేకుండా కూడా ఇవాళ రోడ్డు పడేసారు. దాన్ని అంతా కూడా ఇవాళ కలిసికట్టుగా ఏకం కావాలని చెప్పేసి ఈవేళ కోవిడ్ టైంలో కూడా, అలాగే కరోనా టైంలో కూడా ఈరోజు మేడే దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు. మరి కార్మికులందరూ కూడా మేము ఈ మేడ జరిపిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మరి మా యొక్క ఐటీ సాధ్యర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే మరి చోట కూడా ఆఫీసులో సాంబృతంలో, అలాగే రేచులపేటలో 4 యూనియన్ సంఘాల ద్వారా కూడా ఇక్కడ మేము మరి జెండా ఎగరవేసి మేడ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం. 135వ మరోసారి మేడ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ1886లో జరిగినటువంటి చికాగో పట్టణంలో జరిగినటువంటి ఆత్మ బలిదానం అశ్రు తర్పణం జరిగింది. వేలాది మంది కార్మికుల్ని తుపాకులతో కాల్చి చంపేశారు. ఆ రోజు నుంచి, ఆ రక్తం నుంచి చికాగో పట్టణంలో పుట్టింది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అదే నినాదం, ఒక రణం నినాదం అయింది. ప్రజల యొక్క శ్రేయస్సు ఈవేళ కార్మికులు కర్షకులు ఉంది. వారు లేందే ఈ సంపద లేదు. సంపద సృష్టికర్త లేనటువంటి కార్మికుల కోసం మనం అందరం కూడా నిబద్ధతతో ఆ కార్మికులకు మనం సహాయ సహకారాలను అందిద్దాం. ప్రజల యొక్క అవసరాన్ని తీర్చడానికి కూడా లోటు వచ్చినటువంటి ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఈవేళ ఆక్సిజన్ అందుతుందంటే కూడా ఈవేళ కార్మికులు అందజేసినటువంటి మనకి ఇచ్చినటువంటి బహుమతిగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి సగం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం కానీ, విమానాశ్రయాలు, పోర్టులు, మన అన్ని ప్రైవేట్, అక్కడికి బొగ్గు గనులు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలకి దోచి పెడుతున్నారు. దీనికి మేము అందరం కూడా నిరసిస్తున్నాం. ముఖ్యంగా ఐఎన్టీఎస్సీ పక్షాన మేము ఎదుర్కొంటున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మరొక్కసారి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నాయకులు బీర విజయ, నాని, సత్య, వసంత, గాలేశ్వరి, నవీన్, ఖమ్మం రాజబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.